అప్పట్లో మీకు హీరోయిన్ కి ఎంత ఇచ్చేవారండి? హీరోయిన్ కి ఏముంది సార్, 10,000 20,000 అంతేనండి, అంతకంటే ఎక్కువ లేదండి. 25,000 మినిమం అంతేండి, మాక్సిమం. అందుకని మేము ఎక్కువ తీసుకోలేదు అనుకుంటాను, 30,000 గంట. ఎందుకంటే డబ్బులు అంతా నేను ఎప్పుడు చూడలేదండి, అంతా మా నాన్నగారి చేతిలోకి వెళ్ళిపోద్ది. అవునా? అసలు ఎంత తీసుకున్నారు, ఎంత ఇస్తున్నారని కూడా నాకు తెలియదండి. అందుకని అసలు ఆ పక్కన ఛాన్స్ లేదండి నాకు. నేను అసలు ఎంత తీసుకుని వచ్చానో, హిందీ కానీ, తమిళ్ కానీ, మలయాళం కానీ, కన్నడం కానీ, నేను 5 లాంగ్వేజెస్ చేశాను సార్. 5 లాంగ్వేజెస్ నాకు ఏం జరిగిందో కూడా తెలియదు. అంతా మా నాన్నగారు చూసుకునేవాళ్ళు, అంతా మంచి ఆయన అండి. నటించారు కదా, అప్పుడు దాకా ఆయన చూసుకునే వాళ్ళ అంతే అండి. మీకేం తెలిసేది కదా, ఏం లేదండి. ఖర్చులకి ఏమైనా కావాలంటే అంతేనండి. ఒక చీర కొనుక్కోవాలి అనగాలంటే డబ్బులు ఇచ్చేవారు, లేకపోతే ఇంకా నేనే సర్వస్వం ఆయనకి. నన్ను చాలా ప్రేమగా పెంచారు, ముగ్గురిని అలా ఉంచారు, నన్ను మడి భావించారు. పెంచడం అంటే ప్రేమ అండి. పొద్దున్న లేస్తే నా చేత్తో 1వ తారీఖుని 1 రూపాయిని తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ రాగానే అమ్మ నీ చేత్తయ్యరా అంట. ఆయనకి ఏదో ఒక సెంటిమెంట్ అండి. అదేలేండి, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఉన్నాయా అని మీరు అడగచ్చు, ఇప్పుడు లేవండి. అదే కదా, అందుకనే పాపం అడిగేవారు. నేను రూపాయి ఇస్తే ఆయనకి ఏవో ఆ నెల రోజుల్లో ఏదో షూటింగ్స్లో మనకి ఎంత వస్తుంది అమౌంట్, మన కుటుంబం బాగుంటుంది, ఇంకా అద్దె కొంపల్లో ఉన్నాం, మళ్ళీ సొంత ఇంటికి వెళ్ళాలి. అండ్ మోర్ ఎవర్ ఆయన ఎలాంటి వారంటే మంచి దైవ భక్తుడండి, చెడు అలవాట్లు లేవు. మెయిన్ ఏంటంటే ఆర్టిస్ట్లు నా బిడ్డలు పైకి తెచ్చుకోవాలంటే. ఓకే, మీరు మిగతా ముగ్గురు సిస్టర్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు 2 అమ్మాయిలు పెళ్లి చేసామండి. 3 అమ్మాయిలు పెళ్లి అయిపోయింది, మా అక్కకి పెళ్లి అయిందండి. ఆ 2 అమ్మాయిలకి పెళ్లి చేశాను. నేను ఇలాగ ఉన్నాను ఆర్టిస్ట్గా. ఓకే, అంతా నాదేనండి, అందరూ సెటిల్ అయ్యారు. సో మీకేమన్నా మరి ఆస్తులు సమకూర్చారా మీ నాన్న? లేదా నాన్నగారు సమకూర్చారండి. నాకు మైలాపూర్లో హౌస్, తేనాంపేటలోకి ఇల్లు ఉందండి. అప్పుడు కొనుక్కున్నాం ఆయన అమర్చారండి నగలు గిగలు అంతా. అసలు సర్వస్వం అండి, ఆయన చాలా మంచి మనిషి అండి. అలాంటి తండ్రి ఉండడం చాలా మంది నటీ నటుల జీవితాల్లో ఏంటంటే కుటుంబ సభ్యులే మోసం చేసిన సందర్భాలు చాలా జరిగింది. అవునండి, కానీ నా తల్లిదండ్రులు అటువంటి వాళ్ళు కదా. ఓకే, దేవతా స్వరూపులేనండి. మరి రామారావు గారు అంటే రావడం అంటే మరి మా మదర్ పోయినప్పుడు ఎవరు రారండి. అవును, ఫ్యామిలీయే మంచి పద్ధతుల్లో పెరిగి పెద్దవాళ్ళు అయ్యాము, మంచి పిల్లలు, మంచి ఫ్యామిలీ. అంటే మా మదర్ కూడా వంటలు చాలా బాగా చేసేవారండి. ఓకే, పొద్దున్నే మా పెద్దయ్య గారి ఇంటికి ఆయన 8 గంటలకి లంచ్ తీసుకుంటారు మార్నింగ్ అండి. అవును, మేకప్ వేసేసుకుని లంచ్కి వెళ్ళేటప్పటికి మా మదరు నాన్నగారు, మా నాన్నగారు కూడా వంటలు చేస్తారండి. అయ్యో మన పెద్దయ్య గారికి ఇవాళ చక్కెర పొంగలు తీసుకెళ్ళాలి, పులిహార తీసుకెళ్ళాలి, కోడి కూర చేయాలి. ఆయనకి 8 o'clock అంతా మా వదిన గారి దగ్గరికి వెళ్ళి టేబుల్ దగ్గర పెట్టేవాళ్ళం. ఇలాంటి జరిగినాయి సార్. ఓకే, తీసుకెళ్తే మన సీట్ ఇంట్లో ఏమొచ్చింది ఇవాళ అని అడిగేవారు. ఇలాగ చికెన్ పంపి తీసుకొచ్చారండి, పెట్టండి, మన స్పెషల్స్ అన్ని పెట్టండి ఇక్కడ అనేవారు అనమాట. అంత చక్కగా తినేవారండి, చాలా సన్నిహితం, చాలా సన్నిహితం. మా పెద్దయ్య గారి గురించి చెబుతూనే ఉండాల్సిందంటే చాలా చెప్పాలండి. మా వదిన గారు అంతకంటే వైపోరాలు మా తల్లి. అలాంటి కుటుంబంలో పడ్డం నా అదృష్టం. మెయిన్ అది లిఫ్ట్ వచ్చిందండి, ఫస్ట్ ఛాన్స్ నాకు అలా రావడం. ఛాన్స్ కంటే కూడా వరకు ఆయన మిమ్మల్ని శతకాన్ని పిలిచేవాళ్ళ, మీకు గీతాంజలి అని పిలిచేవాళ్ళు కదా ఇప్పుడు. తర్వాత పిలిచారండి, మణి గీత అని పిలవడం మొదలుపెట్టారు. ఓకే ఓకే, బట్ ఆయన తెలిసింది నేను హిందీ సినిమాలు చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా చేసుకోండి. మళ్ళీ రామకృష్ణ గారికి నాకు మ్యారేజ్ జరగడం ఏమీ జరిగింది కదండి. అవును, ఇలా ఆయనకి చాలా ఇష్టం ఆయనంటే. ఈ సందర్భాలన్నీ మా పెద్దయ్య గారికి ఎట్లున్నారు వీళ్ళు, ఏం చేస్తున్నావు, ఏ సినిమాలు చేస్తున్నావు జాగ్రత్తగా చెప్పి ఇట్లా అంతా అప్పుడప్పుడు సెట్స్లో మాట్లాడడం అన్నీ జరిగింది సార్. సో మీరు మరి మీ అంటే ఈ కాంబినేషన్ బాగా హిట్ అయింది కదా, మీదే పద్మనాభం. అవునండి, దానికి అంటే ఎట్లా అసలు అంటే ఏ రకంగా మీకు ఎందుకు అనిపించింది అట్లా ఇద్దరికి కాంబినేషన్ అయితే బాగా వర్కౌట్ అవుతుందని? అబ్బా నాకేమనిపించలేదు సార్, నాకేమనిపించలేదు. నా మనసులో ఉన్న మాట చెప్తున్నానండి, నన్ను కామెడీగా ఉపయోగించారు క్యారెక్టర్. ఓకే, బట్ ఆయన కాంబినేషన్లో నాకు ఆయనతో యాక్ట్ చేయడమే, ఆయన ఫన్నీగా ఉంటారు, నాది నాది ఒక ఒక పర్సనాలిటీ ఉండే క్యారెక్టర్. అవును, మీరు అలా ఊహించండి పోని. నేను ఒకవేళ పర్సనాలిటీ లేని క్యారెక్టర్ అయితే డెఫినెట్గా ఆయనతో పాటు కరెక్ట్ అనుకోవచ్చు. బట్ అందంగా ఉన్నాను మీరు అంటేనే మేము ఒప్పుకుంటాం. అవును, ఆంధ్రదేశం అంతా కూడా అంటున్నారు. నేనేమంటున్నానంటే నాకు అది ఆనందంగా ఉంటుంది. అవును, నువ్వు మీరు చాలా అందంగా ఉంటారంటారు, నేను ఎవరు చూసినా దేంటిని నన్ను అంటారు, ఇంతకంటే ఎంత వైభవాలు ఉన్నా ఎంతమంది అన్నారు అంటాను నేను, కానీ ప్రతి ఒక్కరు అంటారు. కానీ పద్మనాభం గారి కాంబినేషన్లో నాకు మీరు సూట్ అవుద్దంటారా చెప్పండి,
నిజంగా అది దురదృష్టకరం అండి నాకు. సో ఇష్టం లేకుండా చేశారు మీరు? చేస్తూ వచ్చానండి, అంతే ఏం చేయను నేను. నాకు వచ్చే పిక్చర్స్ అన్ని కాంబినేషన్స్ లో ఆయన కాంబినేషన్ చేయటం, ఇప్పుడు శోభన్ బాబు గారితో హీరోయిన్ చేయటం, పొట్టి ప్లేటర్ లో హీరోయిన్ చేశాను, మళ్ళీ వెంటనే ఈయనతో చేయటం, ఈయనతో చేయటం, ఈయనతో చేస్తే మళ్ళీ. బట్ ఓన్లీ పద్మనాభం గారు, నో కమెడియన్స్ అండి. అదే వేరే ఎవరు లేరు, ఆయనతోనే. బాలకృష్ణ గానీ వీళ్ళందరూ, రాజ్బాబు వీళ్ళంతా నాకు సంబంధం లేదండి. ఇది అనుకోకుండా పడిపోయిందండి. లేకపోతే నాకు డాన్స్ చిన్నప్పటి నుంచి నేర్పించారు సార్. అవును, నాకు డాన్సర్ అని మంచి డాన్స్ అని పేరు అండి. నేను ఎలా చేస్తాను చెప్పండి? అదే కదా, నిజంగా బ్యాడ్ లక్ అండి. యాక్చువల్ గా సూట్ కాదు, మీ పర్సనాలిటీ కూడా సూట్ కాదండి. ఆయనకి ఏంటంటే గ్లామర్ దొరికాను నేను. అది గ్లామర్ అందమే శాపం అయిందా? అందమే శాపం అయిపోయింది సార్ నాకు. ఆయనకి ఏంటంటే నువ్వు యాక్ట్ చేయకలేదు, నువ్వు చూడు చాలు నాకు అంటారు. ఓకే, ఆయనకి ఇప్పుడు బళ్ళారి నా సినిమాల సాంగ్స్ అన్ని మీరు చూసుంటారు, దేవతలో మంచి పాటలు ఉన్నాయి, మా ఊరు మద్రాసు, నా పేరు రామదాస్, అవును, తర్వాత సంబరాల రాంబాబు వెరైటీ క్యారెక్టర్. అది ఎందుకంటే పద్మనాభం గారి పక్కన వేయటం అవసరం అండి. అందరూ కమెడియన్స్ అండి. ఓకే, రేలింగ్ గారు, సూర్యకాంతం గారు, నేను, పద్మనాభం గారు, చలం గారు, ఇట్లా వస్తాయి. బట్ ఆయన పక్కన అప్పుడు నటించడం చాలా అవసరం అండి. ఆయన పడ్డం నేను, అందులో బ్రాహ్మణ్ క్యారెక్టరు, నాకు చాలా అద్భుతమైన కాంబినేషన్, నాకు చాలా నచ్చిన పిక్చర్ అండి. భలే మంచి పేరు ఇస్తాము, పొరిగింటి మీనాక్షి చూసారా? అవును, నాకు ఎందుకంటే అలాంటి సబ్జెక్టులు వచ్చినప్పుడు మనకి మంచి క్యారెక్టర్స్ పడాలి సార్. అప్పుడు పద్మనాభం గారు నిజంగా ఉండడం అవసరం అనుకున్నాను. ఇంకా వేరే ఎవరు చేయలేరండి. అవును, చాలా బాగా ఎక్సలెంట్ ఆర్టిస్ట్ అండి ఆయన. మహా మనిషి కూడానండి, ఈజ్ ఎ వెరీ గుడ్ జెంటిల్మెన్. మోర్ ఎవర్ ఆయన పిక్చర్లు కానీ, ఆయన ప్రతి సినిమాలో హిట్ సాంగ్స్ లేకుండా ఉంటదండి. ప్రతి సినిమా సబ్జెక్టు మన కథానికి ముల్ల గాని ఆయన సబ్జెక్టులు, దేవత, బొట్టి ప్లీడరు, నేను మిడతం బొట్లు, రామకథ, శ్రీరామ కథ, ఆజన్మ బ్రహ్మచారి, మా ఆయన నేను యాక్ట్ చేసామండి లాస్ట్ ఆజన్మ బ్రహ్మచారి. ఇట్లాగ మంచి సబ్జెక్టులు 11 పిక్చర్లు తీశారు. 11లో నేనున్నానండి. ఎందుకంటే నాకేమో తెలియదండి, నాకు డైరెక్షన్ సరిగ్గా లేదండి. మా ఫాదర్ అలా చేశారు లేదండి, తెలియనితనం వల్ల దొల్లి అటు ఇటు పడిపోయింది. సో మరి నేను చేయడం ఎంతవరకు కష్టపడాలని ఆలోచించండి. అప్పుడు మీకు అనిపించేదా అసలు చేయకుండా ఉండాల్సింది మనం అని? చాలా ఫీల్ అయ్యేదాన్ని అండి. చెప్పలేదా మీ ఫాదర్ అనేవారండి, నువ్వు ఇల్లాలి తర్వాత అసలు ఎక్కడికి రావాల్సిన అమ్మాయి, అసలు ఇల్లాలి సబ్జెక్ట్ డ్యూయల్ క్యారెక్టర్ అండి. అదే మీ ఫాదర్ చెప్పలే మరి ఇట్లా అంటున్నారని అని బాధ అండి. కానీ ఏం చేస్తాం, ఫ్యామిలీని పోషించాలని. ఓకే, ఫ్యామిలీని పోషించాలనో లేకపోతే ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవాలి కష్టపడాలని, మరి ఆ క్యారెక్టర్ ఏంటి, ఈ క్యారెక్టర్ ఏంటి, మనకేం తప్పు, ఆర్టిస్ట్ అన్ని చేయొచ్చు అని ఏదో ఒక టిపికల్ గా చేస్తారు. మనం చెప్పిన ఆయన డైరెక్షన్ లో వెళ్ళానండి. దాంతో నాకేమైపోయిందంటే ఒక హీరోయిన్ సబ్జెక్ట్స్ ఇల్లాల తర్వాత మంచి సబ్జెక్ట్ చేయవలసిన టైం వచ్చింది, అవకాశం రావాలి. అందులో కామెడీ వేసింది గీతాంజలి, ఇందులో వ్యాంప్ వేసింది. అసలు మీరు నంబరు ఎల్వి ప్రసాద్ గారి సినిమా ఇల్లాల పిక్చర్ లో ఇల్లాలంటే మీరు ఆ గెటప్స్ అన్ని చూసుంటారు, ఇల్లాలు ఇల్లాగా ఉండాలి, ఆయనకి మేకప్ కూడా తక్కువ ఉండాలండి. అంత చాగా చాలా జాగ్రత్తగా ఆయన డీల్ చేశారండి. చేసినప్పుడు వీలునామా సినిమా వచ్చిందండి, హేమమ్మదారీలునామా. అందులో వీలునామాలో నాకు మోడర్న్ డ్రెస్ అనమాట, క్లబ్ డాన్స్లు, నాకే తెలియదండి ఆ సినిమా చేస్తున్నాను, ఈ సినిమా వచ్చిందండి. అందులో కంప్లీట్ మోడర్న్ డ్రెస్, క్లబ్ డాన్స్లు, భయంకరమైన వ్యాంప్ అండి. ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఇది రిలీజ్ అవుతుందండి. ఇది బ్యానర్ ఇలా పెడతారంటే ఈ బ్యానర్ ఇలా పెడతారంట, తలకాయ పట్టుకున్నారు ప్రసాద్ గారు. ఏంటమ్మా మీ నాన్నగారు ఏంటి పని చేశారు, నేను ఇల్లాలు నీ మీద నమ్మి ఈ సినిమా నేను నిన్ను ఎంతో చక్కగా చేసి నిన్ను గెటప్ కూడా నీవు ఇల్లాల్లాగా ఉండాలి, ఈ క్యారెక్టర్ కి అమ్మాయి అసలు ఎంత అద్భుతంగా చేసావు నువ్వు, ఈ పక్కనే ఏంటమ్మా సెట్ లో బాధపడ్డది ఆయనండి. మా నాన్నగారు అయ్యో నాకు తెలియదు సార్, ఇది ముందు వచ్చింది సార్, మీరు తర్వాత వచ్చింది, మేమేం చేయం సార్. అందులో సిగరెట్ కాల్చమంటారండి వీళ్ళమ్మలో, అది చూడండి నా నేను ముట్టుకొని ముట్టుకోనండి సిగరెట్ అన్నాను. అది ఎవరిదంటే హేమమ్మదారి డైరెక్షన్. ఇలాంటివన్నీ కొంచెం చికాకులు చాలా ఉన్నాయి సార్, ఒక్కటి చెప్పడానికి కూడా నాకు లేదు. అమ్మో నేను బాబోయ్ కొన్ని మర్చిపోతున్నాను, కొన్ని చెప్పడానికి అవకాశానికి కూడా భయం, చాలా మానసిక సంఘర్షణ గురి అయితే అబ్బో. లేకపోతే ఆర్టిస్ట్ గా నుంచోడ కష్టం అనుకుంటున్నాను. సో మరి రామకృష్ణ గారితో లవ్ అఫేర్ సినిమా లాగా జరిగిపోయిందా?
లవ్ అని చెప్పకండి సార్, నాకు అసలు లవ్ అనేది తెలియదండి. అవునా? నేను పని చేసుకోవడం, నా ఇంటికి వెళ్ళిపోవడం అంతే. యాక్ట్ చేసుకుంటాను, అందరితో సరదాగా ఉంటాను. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈమె మమ్మల్ని లవ్ చేస్తుందేమో అనుకుంటారు. ఓ, అట్లా అనుకునేటట్టు వాళ్ళ సరదాగా ఉంటారు. నేను అలా ఉండనండి. నా ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటంటే సరదాగా ఉంటాను. కానీ ఎవరి మీద మనసు పడదు? మనసు పడదండి. అదేమో మరి, దేవుడు అట్లా ఇచ్చాడు నా మనసు. ఓకే. వీళ్ళు ఏమనుకుంటామంటే మాతో చాలా బాగా మాట్లాడుతుంది మా గీతాంజలి, ఓ మీనంటే చాలా అభిమానం, ప్రేమ, అవన్నీ అనేసి వాళ్ళు ఊహించుకునేవాళ్ళు. వాళ్ళు ఊహించుకుంటారు, నేను నాకే ఉండదండి. అట్లా ఈ రామకృష్ణ గారు కూడా కొంచెం ఆయనతో చాలా సినిమాలు తోడు నిడనించి చాలా సినిమాలు చేశాను. ఆయన ఏమనుకున్నారంటే మనం కాంబినేషన్స్లో పనిచేస్తున్నాం, ఏదో సందర్భంలో మా నాన్నగారిని బాగా కాకా పెట్టేశారు, బాగా కబుర్లు చెప్పుకుని ఆయన ఈయన కూడా సరదా అనమాట అండి. సెట్స్ లో బయట కూర్చుంటారు, షార్ట్స్ లేనప్పుడు అంతా కబుర్లు చెప్పుకుంటారు. ఈ కబుర్లో ఈయన బాగా పట్టేశారు. ఏంటండి మరి గీతాంజలిని మ్యారేజ్ ఎప్పుడు చేస్తారు అంటే, వద్దు బాబు ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకొని అంటుంది తన ఇష్టం అన్నారు ఆయన. లేదు, మీకు ఇష్టమైతే నేను మ్యారేజ్ చేసుకుంటాను. అక్కడి నుంచి వచ్చారండి. ఓకే. అక్కడి నుంచి వచ్చి మా నాన్నగారిని పట్టుకుని పట్టుకుని చెప్పి 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 నాకు బుర్రకెక్కించడానికి వన్ ఇయర్ పెట్టిందండి. అవునా? ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే రామకృష్ణ గారి గీతలు లవ్ మ్యారేజ్ అంటారు.